రాజధాని లేకుండా ఇక్కడ ఫ్లాట్లు అభివృద్ధి చేసి అంతా ఫ్లాట్లు ఉన్నాయండి, రాజధాని ఉన్నాయండి. మా గుడివాళ్ళు ఏమి రాజధాని లేదే. రాజధాని అంటే సబ్సిడరీగా ఇండస్ట్రీస్ కాదండి. ఇప్పుడు ఇండ్లు స్థలం ఫ్లాట్ ఉంటే రాజధాని దీనికండి. జనసంద్రత పెరగాలి కదా, ఒకే ప్లాట్లు ఇచ్చారు. అంటే వైజాగ్ అవి కలిపేద్దామండి, అటు పక్క అటు ఇటు పక్క ఇటు ఒకటి ఉంచుకుని వాళ్ళని వదిలేద్దామా? వదలటమే కదా. ఈ రాజధాని ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసిన వల్ల ఇక్కడ గతంలో ఊహించేందుకు అభివృద్ధి అనేది ఉండదనేది కదా అందరి. అంటే గ్రాఫిక్స్ చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి రాజధానులు ఇవన్నీ సాధ్యం కాదు. ఎందుకంటే ఢిల్లీ, బాంబే, హైదరాబాదు, మద్రాసు, బెంగళూరు, కలకత్తా ఈ ఆరు నగరాల పేర్లు చూతాడు ఆయన. 29 రాష్ట్రాలకి ఈ ఆరు నగరాలు రాజధానులు. 29 రాష్ట్రాలకి మిగిలిన 23 ఏంటండి? ఏ వాళ్ళు కట్టుకోలేరా? బాంబే, ఢిల్లీ, కలకత్తా, మద్రాసు, హైదరాబాద్ వాళ్ళు కట్టుకోలేక మందే కదా లాస్ట్ విడిపోయిన రాష్ట్రం. మందే మనకన్నా ముందు విడిపోయిన రాష్ట్రాలు ఉన్నాయి కదా, అక్కడ ఎందుకు కట్టలేదండి? బాంబేని ఎందుకు నిర్మించుకోవాలా? హైదరాబాద్ని ఎందుకు నిర్మించుకోవాలా? ఈ నగరాలు నిర్మించడం సాధ్యం వద్దా? చంద్రబాబు సొల్లుగాడి సొల్లు కబుర్లు చేయడం తెప్పించి ఇప్పుడు 2 లక్షల కోట్లు పెట్టి ఏం చేస్తారు? మౌలిక వసతులు కల్పిస్తారు, బిల్డింగ్లు ఎవడు కడతాడండి? 2 లక్షల కోట్లు మౌలిక వసతులకే కదా కావాల్సింది. మౌలిక సదుపాయాలు కల్పించడానికి 50,000 ఎకరాలకు 2 లక్షల కోట్లు కావాలి. ఈ 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు, డ్రైన్లు, కరెంటు, మంచినీళ్ళు ఇస్తే రెవెన్యూ ఎట్ట వస్తుందండి? ఇళ్ళు ఎవడు కడతాడు? హైదరాబాదు, బాంబే, మద్రాసులో ప్రభుత్వాలు కట్టినాయి ఇళ్ళు. ఈ ఇళ్ళు ఎవరు కట్టారు? హైదరాబాద్లో ఇట్లా ఈ సిటీల్లో ఇక్కడ ఇళ్ళు ఎవరు కడతారు? కమర్షియల్ కాంప్లెక్స్లు ఎవరు కడతారు? వ్యాపారాలు ఎవరు చేస్తారు? ఇవన్నీ ప్రభుత్వం చేస్తుందా? కాబట్టి చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక పోలవరాన్ని, ఒక అమరావతిని, ఈ రెండింటిని బూచిగా చూపించి మళ్ళీ నన్ను గెలిపించండి, ఈ రెండింటిని నేను అద్భుతం చేస్తానని చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి రావాలని చెప్పి దొడ్డిదారిని ప్రయత్నం చేశాడు. ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి నీచాతి నీచమైన కార్యక్రమాలని, ఈ దొంగ వాగ్దానాలని, ఈ అబద్ధాలని పూర్తిగా గ్రహించారు. ఎందుకంటే ప్రజలు చంద్రబాబు చెప్పింది ఒక్కడ చెప్పింది వినరు కదా, వాళ్ళకి బోల్డ్ నాలెడ్జ్ ఉంటుంది. మీడియాలు, పేపర్లు, టీవీలు తిరుగుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు, వాళ్ళ అనుభవం ఉంటుంది వాళ్ళకి. చంద్రబాబు చెప్పింది నేను చెప్పింది అంటారా? చంద్రబాబు చెప్పింది చంద్రబాబుకి, నేను చెప్పింది నాకు చేస్తారా? కాబట్టి వాళ్ళు ఇవన్నీ చంద్రబాబు నాయుడు పోసుకోలుగాడు, సొల్లుగాడు. ఈ చంద్రబాబుని తప్ప పెట్టుకోండి పనికిరాని మాటలు తప్పించి ఈ రాష్ట్రాన్ని ఎటువంటి అభివృద్ధి చేయలేడు. ఇతను విధున నాయకుడు కాదు. అతని కోసమో లేకపోతే అతని పార్టీ కోసమో, అతని వర్గం కోసమో, అతని కొడుకు కోసమో పనిచేస్తున్నటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఇతను తీసి పక్కన పడేయాలని పక్కన పడేశారు. మళ్ళీ మమ్మల్ని కూడా అయ్యే మాటలు చెప్పమంటారా? ఏంటి అమరావతి నగరానికి 2 లక్షల కోట్లు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డబ్బులు ఎక్కడ ఉన్నాయండి? రాయలసీమ వాళ్ళకి నీళ్లు కావాలి, దాదాపు 40,000 కోట్ల రూపాయలు కావాలి. వాళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొచ్చామంటారు? మొత్తం వచ్చిన డబ్బును వచ్చినట్టు తీసుకొచ్చి ఇక్కడ రోడ్లు, డ్రైన్లు, కరెంటు మొత్తం ఈ పని అన్న, మాకేం పని లేదా? ప్రజలు అమరావతి కడతామని చెప్పి మమ్మల్ని గెలిపించారా? ఎవరికి ఉన్నటువంటి పిల్లలు చదివించుకోవాల్సినటువంటి పేదలు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం ఉంది, వీళ్ళందరూ కూడా అమరావతి గురించి, పోలవరం గురించి మాకు ఓటేశారా? కాబట్టి ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయంలో ఒక్క అమరావతే కాదు, అనేక సమస్యలు ఉన్నాయి, అనేక ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు ఉన్నాయి. వాటి అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని పరిపాలించాల్సినటువంటి బాధ్యత కులాలకి, మతాలకి, పార్టీలకి, వ్యక్తులకి రహితంగా అందరినీ దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ నడపాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అది నాకు బాధ కలిగించవచ్చు, మీకు బాధ కలిగించవచ్చు, ఒక ప్రాంతంలో ఉన్న వాళ్ళకి బాధ కలిగించవచ్చు. మెజారిటీ ప్రజల అభిప్రాయం వెనకబడినటువంటి ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని ఆయన నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఆ రకంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మేము మనస్ఫూర్తిగా, నేను కృష్ణా జిల్లాలో పుట్టాను, నేను ఇక్కడ పెరిగా, అయినా కూడా ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ కానీ, మిగిలిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి నేను కోరుకుంటున్నా. డెఫినెట్గా ఆయన తీసుకున్న నిర్ణయానికి మా పూర్తి మద్దతు ఉంటుంది. ఇప్పుడు గుడివాడ నాది ఇక్కడ నుంచి 40 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది. మాకేమవుతుందండి ఇక్కడ రాయదాని ఉంటే ఏంటి, లేకపోతే మాకేం వస్తుంది?
గుడివాడకి ఏమైనా వస్తుందా? గుడివాడలో ఉన్న పేద ప్రజలు ఏమైనా ఇక్కడ రాజధాని ఉంటే బోగబడిపోతారా? లేకపోతే వైజాగ్ వెళ్ళిపోతే ఏమైనా వెనకబడిపోతారా? మా ప్రాంతానికి కావాల్సిన సమస్యలు, మా వాళ్ళకి కావాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వాటిని చేస్తే మా వాళ్ళు ఇష్టపడతారు, కోరుకుంటారు, కానీ మాకు ఎక్కడుంటే ఏముంటుంది? కాబట్టి అన్ని ప్రాంతాలని సమదృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నాడు. ఆయన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. స్వార్థంతో నాకు పోతుంది కాదు, మన అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నచ్చుతాడు. నేను నా ఊరు నా జిల్లా నా ప్రాంతం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నచ్చడు. మనము అంతా మందే, రాష్ట్రం అంతా మందే, ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలందరం మనల్ అందరం కూడా మనతో పాటు సమానంగా ఉండాలని కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా నచ్చుతాడు.